Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మో సినబోయి కూర్చున్నావెందుకమ్మా అంటూ నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి అమ్మ పాటను ఆవిష్కృతం చేసావు గద్దర్న నువ్వు. అమ్మతోనే ఆగిపోలేదు, ఎందరో అమరవీరుల కడుపు కొత్తను ఆవిష్కరించావు, ఆ అమ్మల కడుపు కొత్తను ఆవిష్కరించావు. ఆత్మసంతృప్తిని ఇచ్చిందా గద్దర్న? అమ్మ అంటేనే ఆత్మసంతృప్తి. అమ్మ ఇస్ ద మదర్ అంటే నేను రాసిన పాటలు మే మోస్ట్లీ ఇప్పుడు అదే ఆ పాటలోకి వెళ్దాం. ఆ పాటలో అమ్మని ఎట్లా ఆవిష్కరించానో, ఒక్క మా అమ్మనే కాదు ఏ అమ్మ అయినా ఉంటుంది. సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీవు సినబోయి కూసున్న ఎందుకమ్మో జంతుకమ్మ, నిత్యంత మాసింది రైకంత జినిగింది, కొత్తది కొన నీకి కైకి లేదొరుకది, కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికే పోయినావ లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఒక కూలి తల్లి యొక్క దృశ్య రూపాన్ని ఆ సాహిత్యంలోకి తీసుకొని వచ్చాం. ఇది ఆమె యొక్క పరిస్థితిని చెప్తారు. జీవన విధానం, పాసిపోయిన పువ్వ మాడిపోయిన గటక, చలిగంజి పోసుకొని చప్పదే మింగుతే, కక్కుడేర్కుడు పెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ దొక్కంత గుంజింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆమె ఫుడ్ ఈ విషయంలో మనం చెప్పడం జరిగింది. ఎలాంటి తిండి తింటారు? మోక అల్లమట్టుకు బురదలో దిగబడి, ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడుగేసి, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుములే ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆమె జీవన పని విధానం అంటే మోకాళ్ళ మట్టుకు బురదలో నాట్లేయడం. ఇంకా ఆమె ఊహా చిత్రం దేవుంది. ఏ కర్మమనుకోని ఎడుకొండలెల్లంగా, గాచారమనుకోని నాచారమెల్లంగా, తొవ్వలో దొంగలు లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ బువ్వ గుంజు కుండ్ర లచ్చుమమ్మో. దేవుళ్ళు పండుగలు, దసరా పండుగ వచ్చే దండి చేతిలో లేదు, దీపావళి వచ్చే దీపంత లేదాయే, నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఇక్కడ దాకా ఆమె జీవితాన్ని చిత్రీకరించిన, ఒక కూలి తల్లి జీవితాన్ని చిత్రీకరించిన నేను. అక్కడ నుండి అమ్మ ఎందుకు అలా ఏడుస్తావు, ఎన్నాళ్ళు ఏడ్చేవు, ఎంత నీ ఏడ్చేవు, ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు, నీ సాటి తమ్ముళ్ళు నీ తాటి చెల్లెళ్ళు కుమరెల్లి కొండల్లో కొలిమి రాజేసిండ్రు, కొడవన్లు నూరుకునే లచ్చమ్మో, నీ కొడుకును కలవరా లచ్చమమ్మ అని ఎండి చేస్తాను. సో ఒక తల్లిని ఆ విధంగా ఆమె జీవన చిత్రాన్ని చెప్తూ, ఒక విత్తనం పోయి భూమిలో పడితే మొక్కైనట్టు ఒక పాట, ఒక సాహిత్యం ఆమె జీవితంలో పడి ఆ జీవితాన్ని మలుపులు తిప్పి మరొక జీవితానికి ఒక దిశ ఇవ్వడం వలన చాలా సంతృప్తి ఉంటుంది. ఈ విప్లవాగ్నుడు ఎచ్చటమని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాను అంటాడు చరవణరాజు. గాయపడిన దగ గొంతుకని తిరగబడినటువంటి శబ్దాన్ని గనక చూడమంటే గద్దర్ వైపు చూడమని చెప్తోంది చరిత్ర. ఈ ప్రయాణంలో గద్దరన్న ఎందుకు ఇంత భారాన్ని నేను మోస్తున్నాను, నేను మాత్రమే ఎందుకు మోయాలనేటువంటి ప్రశ్న ఎప్పుడు పోస్ట్ మార్టం ఎప్పుడు జరగలేదా గద్దరన్న? ఇప్పుడు ఎవడి పిచ్చివాడికి ఆనందం అని ప్రజల మాటలా చెప్తా. ఎవడికి ఒక కమిట్మెంట్ ఉండి దాన్ని మోయడానికి సిద్ధమైనప్పుడు మానసికంగా బాధ ఫీల్ కాడు. అంతేగాక విప్లవంలో వచ్చే వరకు ఎవరైతే తన చివరి నెత్తురు బొట్టు వరకు తన ఆశయం కోసం త్యాగం చేయడానికి మానసికంగా సిద్ధమవుతాడో వాడి చరిత్ర మార్చాడు. నేను వచ్చిందే అందుకోసం, ఒక నక్సల్ బరి ఉద్యోగంలోకి వెళ్ళి ఆయుధాలను పట్టుకొని, లేదా ఒక సాహిత్య సాంస్కృతిక సేనాధిపతిగా ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళని విప్లవం వైపు నడిపించి యుద్ధం చేయడానికి, ఒక భయంకరమైనటువంటి సామ్రాజ్యవాదం, ఇక్కడ ఉన్న కాంప్రడార్ భూజవా భూస్వాములు టాటా బీర్లు అంబానీలు, అక్కడ అమెరికా రష్యా చైనాలు, ఇటువైపు ఉండేటటువంటి భూస్వాములు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు, ఇక్కడ ఉన్న సైన్యము, ఇక్కడ ఉన్నటువంటి గూండాలు, ఇంతమందితో కొట్లాడడానికి ప్రజల్ని సిద్ధం చేసినప్పుడే నిర్ణయించుకున్నా, ఓహో నేను బతుకుండగా అది రాకపోవచ్చు కానీ నా నెత్తురు దారుపోసి దాన్ని నిర్మిస్తానని. అందుగురించి ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా అది మానసికంగా నన్ను కుంగదీయలేకపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే నా లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడైనా నా లక్ష్యం అటు ఇటు అయినప్పుడే నేను బాధపడ్డా, కానీ
వేరెప్పుడు నాకు బాధ లేదు ఈ రోజు వరకు. ఇప్పుడు మొన్నటి వరకు ఎర్ర జెండా ఎత్తుకున్నారు, దాని తర్వాత నీలి జెండా ఎత్తుకున్నారు, ఇప్పుడు కొత్తగా బుద్ధిస్ట్ జెండా. సరే, జెండాల మార్పు ఉండొచ్చు మీలో, ఎజెండా మాత్రం స్థిరంగా ఉందా? ఈ జెండాలు అనేటివి కూడా ఒక ఐడియాలజీని రిప్రజెంట్ చేస్తాయి, ఒక ఐడియాలజీని. ఒక కాషాయం జెండా, అదో దేవుడు దైవము వాళ్ళ పని. ఒక అమెరికన్ జెండా, ఒక ఇండియన్ జెండా, దాంట్లో ఒక నిగూఢమైనటువంటి ఒక ఆలోచన విధానం ఐడియాలజీ ఉంటుంది. ఏదైతే ఈ బుద్ధుంది ఉందో, ఈ బుద్ధుని నా తల్లిదండ్రులు ఎత్తిన జెండా. అక్కడ ఇక బుద్ధిస్టు ఒక భావాలతో ఉండినటువంటి జెండా. కాబట్టి మొట్టమొదట మేము ఈ జెండా పట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నీకు విప్లవోద్యమంలోకి వచ్చినామో, ఆ విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత ఎర్ర జెండా పట్టుకున్నాం, మారింది ఆలోచన విధానంలో, ఉద్యమ యుద్ధం రూపంలో. ఓకే, ఎప్పుడైతే విప్లవోద్యమంలో కూడా ఇక్కడ కులం కూడా ఉంది, వర్గమే లేదు. ఆ కులం ఎంత డేంజరస్గా ఉంటుందంటే, ఈ నిచ్చెనమెట్ల కులంలో, విప్లవోద్యమంలో కూడా కులం ఉందా? కులం సమస్య ఉంటుంది కదా. ఓకే, ఎందుకు ఉండదు? కులాన్ని వదులుకునే విప్లవోద్యమంలోకి వస్తారు కదా గద్దరన్న. వదులుకొని వస్తారు, కానీ ఆ కులం అనే యొక్క భావజాలం అయితే ఉంటుంది కదా. ఓకే, ఆ భావజాలం మీద కర్షణ జరుగుతుంటుంది కదా. ఓకే, అది పూర్తిగా ఎరాడికేట్ అయ్యే వరకు ఉంటుంది. అది ఎట్లా ఎరాడికేట్ చేయాలి అన్నప్పుడే సమస్య. కాబట్టి ఇప్పుడు ఈ కుల వ్యవస్థ ఏదైతే నిచ్చెన మెట్లది ఉందో, ఇది వచ్చిన తర్వాత ముందు హిందూత్వం అనేటటువంటి దాన్ని ముక్కలు ముక్కలు నరికేసింది. ఓకే, ముక్కలు అదికే ఇప్పటికి సమస్య. ఇది ఈ కింద అంటరాని వాడు, తర్వాత ఈ బ్యాక్వర్డ్ కాస్ట్లు, వీడు ఏం పని చేయనోళ్ళు, ఏం పని చేయడు వీడు. వీడికి వీని దగ్గర భూమి ఉంటుంది, ఆస్తులు ఉంటాయని ఉంటాయి, పని చేయడు, పని రాదు, పని చేయడు వీడు. వీడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. సో ఈ కుల వ్యవస్థని మార్చాలనేటటువంటి అనేక ఉద్యమాలు జరిగినాయి, పూలే నుండి అంబేడ్కర్ వరకు. మేము అంబేడ్కర్ వాదులం కాబట్టి, బుద్ధిస్టులం కాబట్టి తండ్రి నుంచి, కాబట్టి ఏదైతే కుల వ్యవస్థ కూడా కులం గురించి వర్గం రెండు పోవాలని పోరాటం చేయాలని మనం డిస్కషన్ తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగానే నేను ఎర్ర జెండాకు బ్లూ జెండా కూడా కట్టాను. ఓకే, ఈ రెండు జరిగిన క్రమం లోపల ఈ 5-10 ఏళ్ళ సంఘర్షణ మొత్తం జరిగిన తర్వాత, నో, రెండింటి మధ్య కూడా ముందు ఏది జరగాలి, ముందు సాంఘిక విప్లవం జరగాలన్నా, లేకుంటే అంబేద్కర్ చెప్పినట్టు, లేకుంటే ఒక సంపూర్ణ విప్లవం జరగాలన్నా, అంటే సమాజం ఈక్వల్గా లేదు, మనుషులు లేడు, మనుషులు ఈక్వల్గా చూడరు, ఈ భూములు లేవు, ఈ అన్ఈక్వాలిటీ ఉండే ఈ సొసైటీని మార్చడంతో, దాని తర్వాత నేను అనుకున్నా మళ్ళీ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బుద్ధుని కట్టుకున్నా. గుజిమల్లే పూలో గుజిమల్లే పూలో గుజిమల్లే పూలో గుజిమల్లే పూలో ఆ రాగి చెట్టు కింద రాజవరమ్మ గుజిమల్లే పూలో నాదనేది నాదనేది నేనుగానేది దుఃఖానికి మూలమని చెప్పిన మహనీయుడెవడో గుజిమల్లే పూలో ప్రజ్ఞ కరుణ సమత ఈ మూడు కలిసిన వాడే మనిషి అన్నదెవరో గుజిమల్లే పూలు గుజిమల్లే పూలు దట్ ఈస్ బుద్ధిజం. బుద్ధుని గురించి నేను పాడేది. సో ముందు ఇక్కడ ఒక సాంఘిక విప్లవం జరగాలి. ఎట్లయితే ఉన్నదో అంబేద్కర్ చెప్పినట్టు ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థ ఇట్లా చేయమని లేదు ఆయన. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థల ఈ విధంగా ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థను అలా పైకి ఇలా ఈక్వల్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏదైతే ఒక నక్సల్బరి ఉద్యమము, ఒక మార్స్ జ్ఞాన యుద్ధం వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం. దాని తర్వాత ఇదే టైం లోపల భారత రాజ్యాంగాన్ని కూడా తీసుకున్నాం. భారత రాజ్యాంగం అనేటటువంటి పుస్తకం ప్రకారంగానే ఈ దేశం నడవాలి. ఓకే, ఎస్, నీకు భగవద్గీత ఉండొచ్చు, గౌరవిస్తాం, నీకు బైబిల్ ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు, అది కొంత లిమిటెడ్ వరకే, అది నడపది దేశాన్ని, దేశాన్ని నడపది ఈ పుస్తకం. తో ఈ పుస్తకాన్ని తీసుకొని ఈ జెండను కట్టుకొని ఇప్పుడు ఒక సామాజిక విప్లవం జరగాలి. ఇక్కడ కుల వ్యవస్థ ఏదైతే ఉందో, కులం అండ్ వర్గం రెండు రద్దు కావాలని ఉద్యమాన్ని తీసుకున్నాం. దాంట్లో భాగంగానే నీకు బుద్ధుని యొక్క జెండను కూడా తీసుకున్నాం.